నిత్యావసర ధరలతో పాటు కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇది సామాన్యులకు పెనుభారంగా మారింది. గత కొన్ని రోజులుగా ఉల్లి ధరలతో పాటు నిత్యావసరాలైన కందిపప్పు, మినపప్పులపై ధరలు విపరీతంగా పెరిగాయని ఏలూరు వాసులు అంటున్నారు. ప్రస్తుతం ఉల్లి ధర కాస్త తగ్గుతూ ఉన్నప్పటికీ నిత్యావసర సరుకుల ధరలు మాత్రం తగ్గటం లేదని వాపోయారు. ఇక ఇదే అంశంపై ఏలూరు నుంచి మా ప్రతినిధి చౌదరి మరింత సమాచారం అందిస్తారు. గత కొన్ని రోజులుగా ఉల్లి ధరలతో అనేక అవస్థలు పడుతూ వస్తున్నారు ప్రజలు. ఏదైతే 150 రూపాయల నుంచి 200 వరకు చేరిన ఏదైతే ఉల్లి ధరలు ఉన్నాయో ప్రస్తుతం కొంచెం తగ్గుముఖం పట్టిన అవకాశం ఉంది. ఇప్పటికే 65 నుంచి 70 రూపాయలు హోల్సేల్ మార్కెట్లో దొరుకుతున్నాయి. ఒకసారి చూసినట్లయితే ఉల్లిపాయ ధరలు తగ్గినప్పటికీ కూరగాయల ధరలు అయితే పెరుగుతూ వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు మనం చూసినట్లయితే ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా రైతు బజార్ దగ్గర, ఏలూరు దగ్గర రైతు బజార్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రోజు మంగళవారం కావడంతో పూర్తి స్థాయిలో రైతు బజార్ అయితే ఇక్కడ మనకి బంద్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి బయట ఏదైతే కూరగాయల వ్యాపారస్తులు ఇక్కడైతే చాలామంది ఉన్నారు. ఇక్కడ అనేక రకాల కూరగాయలు అమ్ముతూ వస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే క్యాబేజీ, క్యాలీఫ్లవర్ కూడా అమ్ముతూ వస్తున్నారు. మనకి ఇది ఎంత పడుతుందో కొనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఏమ ఎంత పడుతుంది ఇక్కడ రేటు? రేటు మేము 10 రూపాయలు తీసుకొస్తున్నామండి. ఆ రేటు కూడా పడట్లే, ఆ 10కే అమ్ముతున్నామండి. అసలు రేట్లు చూస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి. జనాలు చూస్తేనేమో చాలా తక్కువకు అడుగుతున్నారండి. కొన్న రేట్లు అమ్ముతారన్నా కానీ మేము 200 పూలు అమ్ముతుంటే కూడా 200 రూపాయలు రావట్లేదు సార్. చాలా ఇబ్బంది పడుతున్నామండి మేము పువ్వులు అమ్మేవాళ్ళం మాత్రం. మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఇది విజయవాడ నుంచి లేకపోతే డైరెక్ట్ రైతు దగ్గర నుంచి కొంటున్నారా లేకపోతే మధ్యలో ఏమైనా దళారులు ఎవరైనా ఉన్నారా? మేము దళారుల దగ్గర కొంటలేదండి, రైతుల దగ్గరే కొంటున్నాము. పువ్వు 6 రూపాయలు చేసుకుంటున్నామండి, 2 రూపాయలేమో మార్జిన్ ఛార్జీలు పడుతున్నాయండి. అయితే ఇక్కడ చారా 8-9 పడుతున్నాయండి, 10 రూపాయలే అమ్మాల్సి వస్తుందండి. 200-300 పువ్వులు అమ్మినా 300 రూపాయలు ఉండట్లేదండి. మా కూలు కూడా గిట్టుబాటు కావట్లేదండి. చూసినట్లయితే మొత్తానికి మేము అక్కడ రైతు దగ్గర నుంచి కొన్న తర్వాత కూడా 2 రూపాయల మార్జిన్తో వేసుకుని అమ్మినా కానీ మాకు గిట్టుబాటు కావట్లేదు అని చెప్పేసి, కనీసం ఏదైతే చూసినట్లయితే మాకు పూట కూలీ కూడా గిట్టుబాటు కాని పరిస్థితుల్లో మేము ఇక్కడ వ్యాపారాలు చేయాల్సి వస్తుందని, అంత చేస్తున్నప్పటికీ ప్రజలైతే ఇంకా రేటు తక్కువ చేయమని చెప్పేసి కోరుతూ వస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఏదైతే వ్యాపారస్తులు అమ్మేవారు ఉన్నారో వారు చెప్తూ వస్తున్నారు. మనం చూసినట్లయితే రకరకాల కూరగాయలు, ఇప్పుడు మనం చూసినట్లయితే బెండకాయ కానీ వంకాయ కానీ టమాటో కానీ అక్కడికి ఆకుకూరలు కూడా కొద్దిగా రేటు పెరిగిందని చెప్పి చెప్పుకోవచ్చు. మనం చూసినట్లయితే ఇక్కడ ఈ రైతు బజార్ దగ్గర మార్కెట్లో ఇక్కడ అనేక మంది వినియోగదారులు ఎవరైతే ప్రజలు ఉన్నారో ప్రజలు కొనడానికి ఇక్కడ విరిగి వస్తుంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే కొంతమంది ఉన్నారు. రేట్లు అసలు ఎలా ఉన్నాయో కొనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఏమా కూరగాయల రేట్లు ఏమైనా పెరిగినాయి అంటారు ఈ మధ్య? తెలియదండి, ఇప్పుడు వచ్చాయి, ఇప్పుడే వచ్చాయి. మీరు కొంటుంటారు కదా, డైలీ కొంటుంటారు కదా, ఇది వరకటికి ఇప్పటికి ఏమైనా ఉందా? అక్కడ తక్కువే మరి, ఇక్కడ బయట అమ్మేవాళ్ళు వాళ్ళ రేట్ ఎక్కువగా ఉంటాయి. చూసినట్లయితే కొంతమంది ఎవరైతే వినియోగదారులు ఉన్నారో ప్రజలైతే ఎవరు ఉన్నారో పూర్తి స్థాయిలో మనకి ఇక్కడ కొనేవాళ్ళు ఉన్నారని చెప్పేసి తగ్గుముఖం పట్టింది కొంచెం. కాకపోతే రైతు బజార్ లేకపోవడం వల్ల బయట విక్రయాలు అనేవి జరుగుతూ వస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారు. కొంతమంది ఇక్కడ మనకి అమ్మేవాళ్ళు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు చేస్తున్నాయి. ఏమ్మా బెండకాయ రేట్ ఎంత ఉంది? బెండకాయ 36 ఉందండి. 36 రూపాయలు కిలో? 36 అర కేజీయా? కిలో అండి, కిలో. అంటే రైతు మార్కెట్ మంగళవారం సెలవు అండి, వచ్చిన కస్టమర్స్ ఇబ్బంది పడకుండా మేమేదో అమ్ముకుంటున్నాం. ఒక 4-3 రూపాయలు మార్జిన్ చూసి అమ్ముకుంటున్నాం. మీరు ఎంత కొంటున్నారు? 36 రూపాయలు కొంటున్నాం అండి. 36 రూపాయలు కొని 36 రూపాయలకి అమ్ముతున్నారా? 40 రూపాయలు అమ్ముతున్నాం అండి మేము. 40 రూపాయలు అమ్ముతున్నారు, 1/2 కేజీ 10 రూపాయలు. తక్కువ, ఇదేమో 20 రూపాయలు పడుతుంది అండి. టమాటా 20 రూపాయలు పడుతుంది, 30 రూపాయలు అమ్ముకుంటున్నాం. మనం చూసినట్లయితే ఇప్పుడు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చే రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పి కొంతమంది ప్రజలైతే చెప్తూ వస్తున్నారు. ఇక్కడ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రైతు బజార్ లేకపోవడం వలన రేట్లు అధికంగా చేసి అమ్మినట్లు మనకి తెలియవస్తుంది. ఏమైనా చెప్తే ఏం కొనడానికి వచ్చారు మీరు, ఏం కొన్నారు, ఇప్పుడు రేట్ ఎలా ఉంది? బెండకాయలు కొన్నాం సార్, 1/2 కేజీ 30 రూపీస్ అన్నారు. ఆవిడ అరకిలో 30 రూపీస్ చెప్తున్నారు, అంటే కిలో 60 రూపాయలు. కిలో 60 రూపాయలు చెప్తున్నారు. ఇది వరకు రేట్ ఎలా ఉండేది బెండకాయ ఒక నెల క్రితం, ఇప్పుడు ఎలా ఉంది? అలాగే సుమారు ఒక నెల నుంచి అదే రేట్లో ఇది అవుతుంది. మిగతా కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయి? టమాటా కూడా 1/2 కేజీ 10 రూపీస్ అంటున్నారండి. రేట్లు కానీ ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని. ఇప్పటిదాకా అయితే ఉల్లిపాయలతో అనేక ఇబ్బందులు పడ్డారు, ఇప్పుడు కూరగాయల రేట్లు కూడా నిత్యావసర సరుకుల రేట్లు కూడా పెరుగుతున్నాయి అని చెప్పి చాలా మంది అనుకున్నారు. నిజమేనా ఇది? నిజమే సార్, నిజమే. ఏమేమి పెరుగుతున్నాయి? కందిపప్పు, ఉల్లిపాయలు ఆల్మోస్ట్ అన్ని పెరుగుతున్నాయి సార్. ఇబ్బందిగా ఉంది ఏదన్నా వెళ్ళాలంటే. నిత్యావసర సరుకుల్లో భాగంగా అలాగే కూరగాయలు కూడా డైలీ కొంటా ఉంటాను, కంపల్సరీ. అది ఇంట్లో కూర లేదు, మనం ఏం చేయలేము, అన్నం వండుకుని ఒకటే చేయలేము. ఇట్లా పెరగడం వల్ల మీకు ఏమైనా ఆర్థిక ఇబ్బందులు కానీ ఎట్లా ఉంది సార్? కొంచెం పిల్లలు అది ఉన్నారు, కొంచెం వెనకబడిన తరగతులు ఉన్నారు కదా సార్, అందువల్ల ఇబ్బంది కానీ.
ఏదో పూర్తి స్థాయిలో చూసినట్లయితే చాలా నిత్యావసర సరుకులతో పాటు అట్లాగే ఉల్లిపాయల రేటు కూడా కొంచెం పెరగడం వలన అనేక ఇబ్బందులకు అయితే గురవుతున్నామని చెప్పి చెప్తున్నారు. ఏదో పూర్తి స్థాయిలో గతంలో ఉన్న రేట్లు ఏదైతే ఉన్నాయో కూరగాయల రేట్లు అనేవి లేకుండా వచ్చినాయని, ఇప్పుడు క్రమేణా పెరుగుతూ వచ్చినాయి, ఇవి సామాన్యులకి పెనుభారం పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పుడు కొనలేని పరిస్థితుల్లో అయితే తప్పనిసరిగా తక్కువ చేసి కొనుక్కోవాల్సిన పరిస్థితి, ఒకప్పుడు కిలో కొనుక్కునే కూరగాయలు ఇప్పుడు పావు కిలో మాత్రమే కొనే పరిస్థితి ఏర్పడిందని చెప్పి చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో చౌదరి, ప్రైమ్ 9 న్యూస్.